वेलकम टू एसआई न्यूज़। बीजेपी तोने देशंलो राष्ट्रंलो समग्र अभिवृद्धि अन्नी वर्गाल संक्षेमं जरुगुतुंदनी नारायणखेड बीजेपी एमएलए अभ्यर्थि जनवाडे संगप्प अन्नारु। मंडल केंद्रमैन कंकटी सिद्धेश्वर आलयंलो प्रत्येक अभिषेक पूजलु बीजेपी प्रचारान्नि प्रारंभिंचामन्नारु। सोमवारं संगारेड्डी जिल्ला कंकटी मंडल परिधिलोनि దేగల్వాడీ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా సంగప్ప మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన అభివృద్ధితో ప్రపంచంలో భారత అజేయ శక్తిగా మారిందని, రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో అధికారం చేపట్టి అవినీతి లేని పాలన కుటుంబ పాలన అంతం చేసేందుకు ప్రతి ఓటరు సహకరించాలని కోరారు। కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ సాయిరాం, దత్తాత్రి మండల బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు। महाप्रधान पूज नमें नाना विध परिमल मलिकार्जुन प्रभो महाप्रधान पूज नमें नाना विध परिमल मलिकार्जुन प्रभो महाप्रधान पूज नमें समर्पयामे नाना विध परिमल समर्पयामे పాదోదకం పాదం
ఇక్కడక్కడనుంచో లిఫ్ట్ లు పెట్టి నీళ్లు తీసుకొస్తున్నారు 200 కిలోమీటర్ దూరం అవతరికి నీళ్లు తెచ్చి కేసార్ తన ఫామ్ హౌస్ది లిఫ్ట్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు పేరు పెట్టి నీళ్లు తెచ్చుకున్నాడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు కూలిపోతుంది అక్కడ ఆల్రెడీ లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతుంది కానీ మన వేరే ప్రాంతాన్ని నీళ్ళు ఇవ్వాలి మొన్న నారాయణ గారికి వచ్చి కేసీఆర్ చెప్తుంటూ నేను నీళ్ళిస్తాను చెప్పి ఆయన నీళ్ళిచ్చిన శాత కాదు మొత్తం వేల కోట్లు దోచుకున్నాడు కానీ నేను చెప్తున్నా నాకు గెలిపించండి బీజేపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం కౌలాసనాల ప్రాజెక్టు నుంచి నీళ్ళు తెచ్చి ఈ దెగులవాడి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని చెప్పి మీకు హామీ ఇస్తున్నా ఈ మాట ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు చెప్పలేదు చెప్పబోడు కూడా ఆ రాజకీయ వేరే రాజకీయ నాయకులకు ఆ స్వయం కూడా లేదు కానీ వీడ ఈ దగ్గరవాణి పక్క ఉన్న చౌకాన్పల్లి పుట్టినోడుగా నాకు తెలుసు కౌలాసనాలకి లిఫ్ట్ పెట్టి నీళ్ళు తీసుకొస్తే చౌకాన్పల్లి దగ్గరవాణి కంటి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం చేస్తే నాకు మాత్రం తెలుసు కాబట్టి చెప్తున్నా పక్క నీళ్ళు వచ్చి ఏరియా సస్యశ్యామలం చేస్తా మన నరేంద్ర మోడీ గారి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు తప్ప కేసీఆర్ ఊర్లకి గ్రామాలకి అభివృద్ధి భారత్ మాతాకి భారత్ మాతాకి మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని ప్రపంచ విశ్వగురువుగా నిలబెట్టింది రెండు సార్లు దిగ్విజయంగా ముగించుకొని మూడో దశకు వెళ్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయడంక మోగించడం ఖాయం నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి నాకు పార్టీ పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారు పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ బండి సంజయ్ గారు ఎన్నికల కమిటీ చైర్మన్ శ్రీ ఈటెల రాజేందర్ గారు అందరూ కలిసి జాతీయ నాయకత్వం నరేంద్ర మోడీ గారు జేపీ నడ్డా గారు అమిత్ షా గారు అందరూ నాకు నారాయణఖేడ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు మా ఇంటి ఇలవేల్పోయినటువంటి శ్రీ సిద్ధేశ్వర స్వామి దగ్గర సిద్ధేశ్వరం దగ్గర నేను ఈరోజు స్వామివారికి అభిషేకం చేసి ఇక్కడ నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాను మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎట్లా ఉంది ఎంత దారుణంగా ఉంది మేము అభివృద్ధికి ఎంత దూరం ఉన్నామని చెప్పేందుకు మా కంటి నుంచి సిద్ధేశ్వరం ఉన్నటువంటి ఒక కిలోమీటర్ కిలోమీటర్న్నర రోడ్డే ఒక ఎగ్జాంపుల్ నారాయణఖేడ్ అభివృద్ధికి చాలా చాలా దూరంలో కాదు కదా పూర్తిగా వెనుకబడేసినటువంటి నియోజకవర్గం 75 సంవత్సరాలుగా నారాయణఖేడ్ ని పాలించినటువంటి నాయకులు నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి కేవలం వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ స్వార్థం కోసం సంపాదించుకొని నియోజకవర్గాన్ని ప్రజల్ని పూర్తిగా దారుణంగా మోసం చేశారు అందుకే ఈసారి నారాయణఖేడే మారుమూల నియోజకవర్గం అందులో నా స్వగ్రామం పూర్తిగా మారుమూల రాళ్ళు రప్పలతో కూడుకున్నటువంటి గ్రామం కంటి మండలంలోని చౌకన్పల్లి గ్రామం నుంచి వచ్చినటువంటి నాకు ఈ అవకాశం వచ్చింది ఖచ్చితంగా నా మాతృభూమి రుణం నా ఈ మట్టి రుణం నా ఈ గడ్డ రుణం తీర్చుకుంటా ఖచ్చితంగా నారాయణఖేడ్ అభివృద్ధి అంటే ఏందో చేసి చూపిస్తా నారాయణఖేడ్ ప్రజలందరూ కూడా ఈసారి బీజేపీకి ఓటేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు ఖచ్చితంగా నారాయణఖేడ్ ప్రజల ఆశీస్సులతో సిద్ధేశ్వరుడి ఆశీస్సులతో నేను నారాయణఖేడ్ లో బీజేపీ విజయడంక మోగించబోతోంది నారాయణఖేడ్ లో బీజేపీ జెండా ఎగురవేయబోతున్నాం భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై